ఏ విధంగా చేశారు అనేది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. జీరుడి గారు ఒకటి ఉదాసీనత కాదు, బాలకోట గారు ఏమంటారంటే వాళ్ళు అవినాష్ గారి తల్లికి బాగాలేకపోతే మనం కరెక్ట్ బాగాలేనప్పుడు ఎవరైనా సరే మనం కన్సిడర్ చేయాలి. బట్ నేనేమంటానంటే ఆ నేపథ్యంలో వాళ్ళు నిజంగా బాగాలేకపోతే మెరుగైన వైద్యం కోసం మంచి సిటీకి తీసుకెళ్ళాలి, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్లకుండా అక్కడ పెట్టారంటేనే డ్రామా ఆడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. లేదా ఆవిడ ప్రాణాలతో తెలగాటమన్న ఆడుతుండాలి వాళ్ళు ఏదో అరెస్ట్ను తప్పించుకోవడం కోసం. అది కరెక్ట్ కాదంటాను. ఇఫ్ షీఈ్ నాట్ గుడ్ అంటే మంచి వైద్యం ఇప్పించమంటాను. దానికి మనం ఏం అనం కదా, ప్రతిపక్షాలం కాబట్టి మీరు తల్లికి బాగాలేకపోయినా సరే కొడుకుని లాక్కెళ్ళండి పడేయమని మనం చెప్పం. ఆవిడ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించండి, ఇతన్ని తీసుకెళ్ళండి అంటాం. దట్ ఈస్ అది మనం చెప్పదలుచుకున్నది. రెండోది వచ్చేసరికి పూడి తిరుపతి రావు గారు చాలా కష్టపడతాడు, సార్ మీరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో అప్పుడు పెట్టారు ఇప్పుడు పెట్టలేదు, మరి అప్పుడే పెట్టి ఉన్నారు కదా, ఏదో చార్ షీట్లు పేరు పెట్టారు కదా, అవినాష్ని అప్పుడే నిందితుడికి చేర్చారు కదా అంటారు. డైనమిక్ సర్వీ గంట గంటకు మారుతుంటాయి. ఓ ఫోన్ కాల్తోటే మనకు అరెస్టులు అయిపోయినాయి. తెలంగాణలో చూసాము ఎక్కడ దాకా వెళ్ళింది, లిక్కర్ స్కామ్లో ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడికి ఆగింది. సో ఇవన్నీ కూడా మనకందరికీ తెలుసు. సో రెండోది వచ్చేసరికి తెలంగాణలో ఇదే టీఆర్ఎస్ గవర్నమెంటు బీజేపీ ఎంపీని అరెస్ట్ చేయగలిగారు, రిమాండ్ చేశారు. బండి సంజయ్ గారిని తను కూడా ఎంపీనే, అవినాష్ రెడ్డి గారు ఎలా ఎంపీనోది. అసలు ఇంకో తెలుసా, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిన కేసు లెస్ దాన్ 7 ఇయర్స్ అండి, 41 ఇయర్ నోటీస్ ఇచ్చి పంపాల్సిన కేసు అది. తలుపులు పగలగొట్టి తీసపోయి రిమాండ్ చేపించి జైల్లో పెట్టే కేసు కాదా అయింది సరే? అది కేసా కాదా నిందితుడా కాదా అది వేరే విషయం. బట్ ఒకవేళ నిజంగా తను తప్పు చేస్తున్నా కూడా సంజయ్ గారు అరెస్ట్ చేసే కేసు కాదు అది. బట్ దాంట్లో తలుపులు పగలగొట్టి తీసుకెళ్ళి అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి రిమాండ్ చేయించారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఎంపీని. మీ బీజేపీ ఎంపీని, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీని పెట్టగలిగితే, ఇక్కడ కేంద్రంలో అధికారంలో లేని పార్టీ ఇది. ఇక్కడ ఏం చేస్తారు, మరి 100 మంది పోలీసులు ఏమో పహరా కాస్తున్నారు, 500 మంది జనం కూర్చున్నారు. ఇదేగినా ఇదే మాట మీరు అన్నదేగినా ఏం చేస్తామంటే, రేపు 10,000 మందిని ఎవడైనా తెచ్చుకోగలరు? ఒక స్థాయి లీడర్ కూడా అరెస్టులే వస్తాయంటే 10,000 మందిని ఈజీగా తెచ్చుకోగలరు. ఆగుతారా అంటాను నేను. రేపు ఇదే ఏపీసీఐడి టీడీపీ లీడర్ని ఎవరైనా భవిష్యత్తులో అరెస్ట్ చేయడానికి వస్తే 20,000 మందిని తీసుకురాగలం మేము, ఆగుతారా? అప్పుడు ప్రస్తావించినట్టుగా జయలలిత గారు ఒక పిలిపిస్తే 8,000 మంది జయలలిత గారు కూర్చునే వాళ్ళు, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మొన్న వెళ్ళలేదు అక్కడికి కేసులకి. సోనియా గాంధీ గారు ఏంది, రాహుల్ గాంధీ గారు ఏంది, ఈడీకి వెళ్ళారు. అక్కడ ఎవరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంక్ అతను ఇన్వెస్టిగేట్ చేస్తారు. చిన్న మీరు ఇందా ప్రస్తావించినట్టుగా ఢిల్లీలో ఆపుకున్నటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ ఏ స్థాయి తీసుకెళ్లేదా, ఏ స్థాయి స్ట్రెంగ్త్ ఉంది ఆపుకు అక్కడ? అసలు వెస్ట్ బెంగాల్లో రాష్ట్ర మంత్రిని తీసుకెళ్లేదా? బట్ ఏం చెప్పండి, సమయం తక్కువ, నాకు ఏం చేయొచ్చు, సిబిఐ ఏం చేస్తుంది, ఇక్కడ ఇవాళ సుప్రీం కోర్టులో ఉన్న ఆ విచారణకు సంబంధించి అంటే వెదురు చూడాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇందాక అన్నట్టుగా అవకాశాలు ఇస్తూ పోతుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. నేనేంటంటే ఇక్కడ తక్కువ చేయటము సిబిఐని లేకపోతే ఇంకోటి బ్లేమ్ చేయటం అని కాదు, ఇలా వ్యవహరిస్తే ఇంత పెద్ద ఏజెన్సీనే ఎనికి తగ్గిందంటే రేపు మిగతా వాళ్ళు కూడా, క్రిమినల్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరు లెక్క చేయని పరిస్థితికి వస్తారు సిస్టమ్స్ని. ఇప్పటికే రాష్ట్రంలో సిస్టమ్స్ అంటే భయం లేకుండా పోయింది, అది ఇంకా అసలు ఊతమిచ్చేటట్టు అవుతుందంటాను. ఇక్కడ ఏదో అవినాష్ రెడ్డి గారా ఎక్స్ అని కాదు నా ఉద్దేశం. ఇంత పెద్ద ఏజెన్సీ ఇంత వెనక్కి తగ్గితే అది విజిబుల్గా, మీరు అన్నారు సుప్రీంకోర్టుని, సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళటం ఏంది, సుప్రీంకోర్టే చెప్పింది అసలు తల పట్టుకుంటుంది ఈ కేసు విషయంలో. మన గంగిరెడ్డి గారు బెయిల్ విషయం క్యాన్సిల్ విషయంలో సుప్రీంకోర్టు తల పట్టుకుంది అసలు, లిటరల్ లేదు వెర్బాటంగా చెప్పడం కాదు, నిజంగానే తల పట్టుకున్నారు ఏంటిది అని. తర్వాత హైకోర్టు కూడా మేము ఇంటర్ఫియర్ కామని చెప్పింది, మీరే ఈ సాక్షాత్ ఇదే సిబిఐ 2 సార్లు కోర్టులు చెప్పి మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ చేయనందుకు నేనేదో బ్లేమ్ చేయడం కాదు, వ్యవస్థల మీద నమ్మకం పోతుంది, రేపు ఇంకొకరికి ఏం సమాధానం చెప్తారు, ఇలానే మిగతా వాళ్ళని లాక్కుపోతున్నారు, చొక్కాలు పట్టుకుని లాక్కపోతున్నారు. తలుపులు సిబిఐ ఇజ్జత్ కా సవాల్, కేంద్ర పరిధిలో దర్యాప్తు సంస్థ, మోడీ గారి పర్యవేక్షణలోనూ ఏమో ఉండే సిబిఐని మీరు లేదా బాలకోట గారు మనం మాట్లాడుతున్నాం కానీ, బట్ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ వాళ్ళు కానీ ఇజ్జత్ కా సవాల్ గా భావిస్తున్నారా లేదా? అది కదా మరి, ఇజ్జత్ కా సవాల్ అనేటువంటి ఒక భావన ఉందా లేదా, అదే ఒక ఇష్యూనే. విజయ్ గారు, నేను మా సోదరు